राष्ट्र हाईवेस अभिवृद्धि ग्रामाल्लो सिमेंट रोड चरित्र एप्पुडू विधा 24000 किलोमीटर्ल सिमेंट रोड एकैक पार्टी आरो तेलुगुदेशं इप्पुडु मन मित्रुडु पवन कल्याण गारु मा मित्रुडैते कार्यक्रमान्नि तीसुकुन्नाडु दानि नेक्स्ट लेवल तीसुकुपोवडानिकि ग्रामीण प्रांताल्लो 5 संवत्सराल्लो ए ग्रामंलो कूडा सिमेंट रोड लेनि वीधि उंडदु మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది మీ ఇంటికి పోవాలంటే నేరుగా దర్జాగా బురదలో తిరిగే పరిస్థితి ఉండదు, బురద దొక్కే పరిస్థితి ఉండదు. ఓసారి బురద దొక్కనేలా అడుసు తొక్కనేలా కాలు కడుక్కోవడమేలా అని చెప్పి ఒక పద్యమే చదువుకున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా చేసే బాధ్యత మా మీద ఉంది, కానీ మీ బాధ్యత అలాంటి భూతాన్ని రానేయకుండా చూసుకుంటూ కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇప్పటి కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, అలాంటి వ్యక్తులు వస్తే మళ్ళీ మేము ఏమవుతామని. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మనం స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇలాంటి నవ్వులు చూసి ఇలాంటి మీటింగులు పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను రాత్రి ఇక్కడ ఈ రోజు విజయనగరం నా ప్రోగ్రామ్, రాత్రి రాత్రే ఇడికి వచ్చాను. పరదాలు ఉన్నాయా? చెట్లు నరికేసామా? ఆంక్షలు పెట్టామా? ఇండల్లో అరెస్ట్ చేశామా ఎవరినైనా? మరి అప్పుడేం జరిగేది? బలవంతంగా బస్సులు పంపించేవాళ్ళు, డాక్రా సంఘాలు మొత్తం రావాలి. రావడమే కాదు, ఇక్కడ మీటింగ్ పెడితే చుట్టూరు కందకాలు దువ్వేవాళ్ళు ఎవరు పారిపోకుండా. ఏంటి పరిపాలన? ఎక్కడికి తీసుకుపోయారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు చెప్పినట్టు అవన్నీ చూసిన తర్వాత నిన్నే దీపావళి జరుపుకున్నాం. ఆ దీపావళి నరకాసురుడి వధ జరిగిన దీపావళి, అందుకనే అది గుర్తుపెట్టుకోవడానికి. చెడు పైన మంచి గెలిచిన సమయం శ్రీకృష్ణ భగవానుడికే తప్పలేదు, దుర్మార్గుల పైన యుద్ధం చేయడానికి. మనం ఎంత నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అయితే ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నాగరిక ప్రపంచంలో భారతదేశం దూసుకుపోయే ఈ సందర్భంలో ఎలాంటి రోడ్లు ఉన్నాయంటే దానికి కారకులు ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం ఈ రోడ్లు బాగా లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆటో వాళ్ళు అయితే పాపం నడపలేక నడుములు ఇరిగిపోయి రిపేర్లు వచ్చి మామూలుగా అయ్యే ఖర్చులకు రెండింతలు మూడింతలు ఖర్చులు ఎక్కువైతే పరిస్థితికి వచ్చింది. అయితే నేను ఈరోజు ఒక్కటే మీ అందరికి కోరుతున్నాం, మళ్ళీ మంచి రోజులు వచ్చాయి, మంచి రోడ్లు వస్తాయి. అది ఈ గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో 45378 కిలోమీటర్లు ఆర్ఎన్బికి ఉన్నాయి. ఇవి కాకుండా దగ్గర దగ్గర 8000 కిలోమీటర్లు నేషనల్ హైవేలో ఉన్నాయి. ఇంకో పక్కన దిగిపోయే సమయంలో 1060 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఆర్ఎన్బి కాంట్రాక్టర్లకి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు కాంట్రాక్టర్లకి. 10,50,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి నేను అప్పడగలన్నా అప్పిచ్చేవాడు లేడు. కడాన ఎంత దుర్మార్గం అంటే ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే మద్యం కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 25 సంవత్సరాలు మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయాడంటే రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నేను ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను,
ఆ రోజు ప్రజలు గెలవాలని చెప్పాను. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలవాలని చెప్పాను. బ్రహ్మాండంగా గెలిపించారు. పెట్టిన అభ్యర్థులందరినీ 93% గెలిపించారంటే అది మీ పట్టుదల, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు.